వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు ఇవి వినిపించే కథలు నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈరోజు నేను వినిపించే 97వ కథ శ్రీమతి డాక్టర్ సి భవానీదేవి గారి కథ అమ్మ నన్ను క్షమించద్దు. రచయిత్రి డాక్టర్ సి భవానీదేవి గారు తెలుగు హిందీలలో డాక్టరేట్ పొందారు. 4 దశాబ్దాలకు పైగా రచనా వ్యాసంగంలో ఉన్నవారు. కథలు, వ్యాసాలు, నాటికలు, గేయాలు, ఇంటర్వ్యూలు మొదలగు ప్రక్రియల్లో కృషి సలుపుతున్నారు. ఇప్పటి వరకు 11 గ్రంథాలు వెలువరించారు. రచయిత్రి పొందిన అవార్డులలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి నాళం కృష్ణారావు స్మారక ధర్మానిధి పురస్కారం, వర్ణ నిశికి ఉత్తమ కావ్య పురస్కారం, శబ్దస్పర్శకు ఉమ్మడి శెట్టి సాహితీ అవార్డు, రంజని కుందుర్తి అవార్డు, అబ్బూరి రుక్మిణమ్మ స్మారక ఉత్తమ రచయిత్రి పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది కవి సత్కారం, ఆచార్య తిరుమల కవి పురస్కారం ప్రముఖమైనవి. డాక్టర్ సి భవానీదేవి గారి కథ అమ్మ నన్ను క్షమించద్దు విందాం. కిచెన్ సర్దుకుంటున్న సునీత మోహన్ని పిలిచింది. మోహన్, కొంచెం హెల్ప్ చేయవు ప్లీజ్. సునీత అలా అడిగితే కాదు అనలేడు మోహన్. ఎంత డాక్టర్ అయినా భార్య ముందు భర్తే కదా. కొత్తగా ఇల్లు మారి వారమైనా ఇద్దరికీ డ్యూటీలతోనే సరిపోవడంతో ఇల్లు సర్దుకునే టైమే లేదు. ఫ్రిడ్జ్ కనెక్షన్ ఆన్ చేశాడు. రేపు కూరలు తెప్పిస్తాను సునీత, ఇంకా చాలే ఆకలేస్తోంది, వడ్డించు అంటూ చేయి కడుక్కున్నాడు మోహన్. ఇంతలో పక్కింటావిడ గొంతు వినిపించింది మళ్ళీ. రాధా, కొంచెం కంచాలు పెట్టమ్మా, అన్నం తిందాం, కూతురుతో అంటోంది. ఈ వారం రోజులుగా ఆవిడ మాటలు వింటూనే ఉంది సునీత. గరిటెలు, గిన్నెల చప్పుడు, భోజనాలు చేస్తున్నట్టున్నారు. రాధా, నాన్నగారికి పక్కవేయమ్మా, మంచినీళ్ళు దగ్గరే పెట్టు అన్నట్టు టాబ్లెట్లు వేయటం మర్చిపోకు. పక్కింటావిడ గొంతు వింటూనే సునీత, మోహన్లు భోజనం ముగించారు. పక్కింట్లో లైట్ ఆరిపోయింది, అంతా పడుకున్నట్టున్నారు. సునీత ఇంట్లో ఉన్న టైంలో పక్కింటావిడ గొంతు వినిపిస్తూనే ఉండటం సునీత దినచర్యలో భాగమైంది. ఆవిడ పేరు జానకమ్మని పనిమనిషి చెప్పింది. ఓసారి వెళ్ళి ఆవిడ్ని పరిచయం చేసుకుందామనుకునే లోపు అర్జెంట్ ఫోన్ కాల్. అమ్మకి బాగాలేదు, వెంటనే రమ్మని. ఆదరాబాదరాగా ఇద్దరు లీవ్ లెటర్స్ పడేసి నెల్లూరు వెళ్ళారు. పక్షవాతంతో మంచంలో పడుకున్న అమ్మను చూసి ఏడ్చేసింది సునీత. మోహన్కి భార్యను ఓదార్చడం కష్టమైంది. 10 రోజులున్నారు. అమ్మకి కొంత నయం అనిపించాక తిరిగి ప్రయాణమైంది సునీత. అమ్మ సునీత చెయ్యి పట్టుకుని వదలలేదు. భయంగా ఉందని, దగ్గరుండమని బతిమాలింది. కళ్ళ నీళ్లు పెట్టుకుంది. తను ఇంత దాన్ని చేసిన అమ్మకి అవసాన కాలంలో దగ్గర ఉండటానికి టైం లేదు సునీతకి. సెలవు లేదమ్మా, మళ్ళీ వస్తాను, తల్లికి నచ్చ చెప్పి బయలుదేరిందే కానీ మనసంతా అమ్మ దగ్గరే ఉంది. మళ్ళీ రొటీన్. ఇద్దరూ ఉద్యోగం చేసే జీవితంలో అమ్మకే స్థానం లేదు. పక్కింటి వాళ్ళ గురించి చెప్పేదే ఉంది. కొత్త ఇంట్లోకి వచ్చాక కొత్త పరిసరాలు, పరిచయాలు, అంటీ ముట్టని సిటీ జీవితం. ఆ రోజు ఉదయం నిద్రలేస్తూనే జానకమ్మ గారి గొంతు వినిపిస్తోంది. ఆవిడ, రాధా అది ఇది అంటుంటే సునీతకి అమ్మ మళ్ళీ గుర్తుకొస్తోంది. రాధా, దేవుడి పూజకు పూలు కోసుకురామన్నాను, తెచ్చావా? ఇలా పెట్టు, ఈలోగా ఆ కూర కాస్త తరిగిపెట్టు. జానకమ్మ గారి గొంతు ఖంగుమంటోంది. ఆ రోజంతా హడావిడి. కొలీగ్స్లో ఎవరిదో పెళ్ళి, సాయంత్రం ఎలాగైనా జానకమ్మ గారిని కలవాలి అనుకుంది. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ టాలీ కావడానికి లేట్ అయింది. ఇంటికి వచ్చేసరికి 8 అయింది.
మోహన్కి క్లినిక్లో లేట్ అయి 9 వచ్చాడు. భోజనాలయ అలసిపోయి బెడ్ మీద వాలిపోయి దుప్పటి కప్పుకుంది సునీత. అర్ధరాత్రి తలుపులు ఎవరో బాత్తుంటే హఠాత్తుగా మెలకు వచ్చి ఇద్దరూ లేచారు. తలుపులు తీస్తే ఎదురుగా పక్కింటి పెద్ద ఆయన గాభరాగా, డాక్టర్ ప్లీజ్ ఒకసారి త్వరగా రండి, జానక్కి స్పృహ లేదు. మోహన్ వెంట పరుగున పక్కింటికి వెళ్ళింది సునీత. ఆవిడకి ఇంజెక్షన్ ఇచ్చాడు మోహన్. పర్వాలేదు, భయపడకండి, హై టెంపరేచర్లో ఇది మామూలే, బీపీ చూస్తూ అన్నాడు. ఆవిడకి 60 నెరిసిన జుట్టు, విశాలమైన నుదుటి మీద కాసంత బొట్టు, మట్టి గాజులు, జరీచీర అంతా అమలానే ఉంది. ఇల్లంతా కలగజూసింది సునీత. పాత ఫర్నిచర్, పాతతరం ఫోటోలు, పిల్లల ఫోటోలు, 2 కలర్ ఫోటోలు లేటెస్ట్వి, వీళ్ళ పిల్లలవి కాబోలు. ఆవిడ మంచం పక్కనే కుర్చీ మీద కూర్చుంది సునీత. జానకమ్మ గారిని తాను చూసుకుంటానని, పెద్ద ఆయన్ని కాస్త రిలాక్స్ అవ్వమని చెప్పింది. ఆయన వెళ్ళి పక్క గదిలో పడుకున్నాడు. మోహన్ కూడా ఇంటికి వెళ్ళాడు. జానకమ్మ గారిని అలా చూస్తుంటే మళ్ళీ అమ్మ గుర్తొస్తోంది. అమ్మ కూడా ఇలాగే ఉంటుంది, ఇలాగే అనారోగ్యంతో బాధపడుతోంది. చిన్నప్పుడు తనకి చికెన్ పాక్స్ వస్తే 4 తన మంచం పక్కనే నిద్రాహారాలు మాని సేవలు చేసిన అమ్మ, తన చదువు కోసం నాన్న ఇంట్లోకి ఇచ్చిన డబ్బుల్లో పొదుపు చేసి ఫీజులు కట్టి చదివించిన అమ్మ, నేను చదువుకోలేదమ్మా, మీరైనా చదువుకోండి అంటూ ప్రోత్సహించిన అమ్మ, తన పెళ్ళైన రోజు కళ్ళ నిండా కన్నీటితో అంపకాలు పెట్టిన అమ్మ. అమ్మ గురించి ఎంత ఆలోచించినా అమ్మ తన కోసం తెప్పించిన జ్ఞాపకాలే అన్నీ. తను చేసిన సహాయం, సేవ ఒక్కటైనా గుర్తు రావడం లేదు. అమ్మకి ఏదైనా అయితే? ఆ ఆలోచనకే దుఃఖం ముంచుకొచ్చింది సునీతకి. బలవంతంగా నిగ్రహించుకుని కన్నీళ్లు తుడుచుకుంటోంది మాటి మాటికి. జానకమ్మ గారు అస్పష్టంగా రాధా రాధా అని పిలిచారు. సునీత పెద్దాయన దగ్గరికి వెళ్ళి రాధని పిలుస్తారా అడిగింది. ఆయన కళ్ళ నిండా నీళ్లు. టీవీ పక్కన ఆడపిల్ల బొమ్మను చూపించి కళ్ళు తుడుచుకున్నారు. ఆ బొమ్మ తీక్షణంగా తన హృదయం లోతుల్లోకి చూస్తున్నట్టు అనిపించింది సునీతకి. చూపులు మరల్చుకుని ప్రశ్నార్థకంగా ఆయన కేసు చూసింది. అవునమ్మ, రాధ మా అమ్మాయి. సాఫ్ట్వేర్ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది. కూతుర్ని వదిలి ఉండలేని ప్రేమతో జానకి ఇలా మారిపోయింది. చీటికి మాటికి రాధని పిలుస్తూ మాట్లాడుతూ కూతురు ఇంకా ఇక్కడే ఉన్నట్లు పిచ్చి భ్రమ. చాలా ఖర్చు ప్రయాణం, అల్లుడ రాధని ఎక్కువగా పంపడు, కొడుకు కోడలు ఉద్యోగస్తులే, మాతో ఉండలేరు. పోయినసారి రాధ వచ్చే ముందు అమ్మా నీకోసం ఎంతమ్మంటావు అని అడిగింది. నీలాంటి ఆడపిల్ల బొమ్మ కావాలి అంది జానకి. ఆ బొమ్మే ఇది ముగించాడైన. సునీతకి ఇప్పుడు ఆ బొమ్మలో రాధ కాదు, తనే కనబడుతోంది. మెల్లగా లేచి జానకమ్మ దుప్పటి సరిచేసి బయటికి నడిచింది. అమ్మా నన్ను క్షమించొద్దు, చెమ్మగిల్లిన మనసుతో అనుకుంది సునీత. నెల్లూరులో కదల్లేని తల్లికి కన్నపేకు కదిలినట్టయింది. డాక్టర్ సి భవానీదేవి గారి అమ్మ నన్ను క్షమించద్దు విన్నారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ టచ్ చేయండి, చేయించండి. సరేనా, చేస్తారుగా, నమస్తే. వినిపించే కథలు ఇవి, వినిపించే కథలు, వినిపించే కథలు ఇవి, వినిపించే కథలు. వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు, వినిపించే కథలు ఇవి, వినిపించే కథలు, వినిపించే కథలు ఇవి, వినిపించే కథలు.